ఏటి బంగారమే అమ్మయ్య దవా దీన్ని ఇంట్లో గెలిపిరా నొక్కేస్తున్నావా అయ్యగారు చూస్తున్నారు అది గుడ్డు ఆడికి ఏం కనబడదు ఒరే శెట్టి అయ్యగారు ఇక్కడ ఏదో కుక్క నాగుతున్నట్టు చూడరా కుక్క కాదు అయ్యగారు నేనే కష్టపడి బండ రుద్దుతున్నాను నా బాబే నువ్వు ఒక్కడో కష్టపడుతున్నావా తోడుగా పని మనిషిని పిలుచుకోలే పోయావా సారీ బాబు గారు నాకు లేడీస్తో చేయించుకోవాలంటే సిగ్గు నీది ఎంత మర్యాద అయిన మనసురా నువ్వు ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను బాబు గారు మీరు మగాళ్ళు నువ్వు కాదా నేను కూడా మరి సిగ్గెందుకురా నా పందెవు కాదు అదే నా బాబు కాదు దారా నువ్వు రాలపోతే నేనే వస్తాను శెట్టి స్టోన్ మారింది స్టోనే కాదు మనిషి కూడా మారింది పట్టుకున్నది నన్ను కాదు మన పని మనిషి అయ్యో పని మనిషి ఎప్పుడు వచ్చిందిరా ఇందాక నుంచి ఇక్కడే ఉంది ఒకసారి ఎలా వస్తావా ఏది ఇదే కదా చెంప ఎదవా అబద్ధాలు చెప్పి పరాస్త్రిని పట్టుకునేలా చేస్తావా నన్ను క్షమించమ్మా అయితే రాత్రి కోసం నా రూమ్ కి రామ్మా ఎందుకేమిటి మళ్ళీ ఒకసారి మనసారా అనుభవించి అదే క్షమాపణ చెప్పుకుందామని దీని డేట్లు చూస్తున్నా పిలిచింది నిన్ను కాదు నన్ను మా ఆవిడ దానికి ఒకటి రేఖహేతనటి మా ఆవిడ కన్నా ఇదే పని కానీ ఆస్తి లేదంతే రామా శ్రీకృష్ణ సారీ శ్రీరామ నా చేత ఎంత పాపం చేయించో తండ్రి పొద్దున్నే నా భార్య చీర కట్టుకుంటుంటే నాకు చూపిస్తావా చూస్తే మూసుకోవాల్సింది చెవులు కాదు కళ్ళు సారీ కంగారులో మూసుకోవాల్సింది మర్చిపోయి వేరేది మూసుకున్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు రండి మీ పెదాలతో నా పెదాలని మూసేయండి అమ్మగారు అమ్మగారు ఈ బండోడు ఒకడు నా సాపనం చెడదొప్పటానికి పుట్టినట్టున్నాడు ఇప్పుడే వచ్చేస్తాను ఏంట్రా నాన్నగారికి ఆటడేకి వచ్చిందమ్మా మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు కాపాడతారు మామయ్య మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు అనిపిస్తారు మామయ్య పెన్ను పేపర్ ఇవ్వండి ఆయన ఆఖరి కోరిక రాస్తారు అనుకుంటా మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా కొనుగు గురితో ఉన్నాడు కదా చెప్పలేక రాసేస్తున్నాడేమో రాసండి మామయ్య ఇటువండి ఒరే గుడ్డోడా ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరే ఎదవా ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో డాడీ మీరేం కంగారు పడకండి అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం లక్షలా హలో బ్యాంకాక్ డాక్టరా చెప్పండి అలాగా అలాగా అలాగే వెంటనే బయలుదేరుతాం థ్యాంక్ యూ మీ అందరికీ గుడ్ న్యూస్ ఈయన ఇంకా పోలేదు కదా అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు ముందు మసాజ్ ఆపరేషన్ మనకు మసాజ్ ఆయనకు ఆపరేషన్ మసాజ్ మీకెందుకు అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోంతారు ఏంటి తోమేది ఇత్తడి బిందే అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా భగవంతుణ్ణి నమ్ముకోవాలి కానీ అంటే ఇప్పుడు ఈయన పోతాడనా ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి అక్కడ ఏర్పాట్లు చేశాం ఈయనొచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది నేను నమ్మను నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది ఏమ్మా అవునండి మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు గాని నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి
మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పటికిప్పుడు పూజలంటే నీకేం కంగారు లేదు. చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. శెట్టి, ఏంట్రా ఇది? తప్పు కదూ, అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయ్యం తమ్ముడి గడపలో నేను లేను. నేను ఒప్పుకోను, దీని మీద నడిస్తే కాలు కాలు చేస్తాను. చేస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా, ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా, ఇదంతా వేషమా? అడగండి అమ్మా, అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు అయ్యక్కర్లేదు, తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు, ఏమైంది దోలు తీరింది. టెన్షన్ పడకు, కళ్ళు తిరిగి పడిపో, మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా గుసగుసలో నడువు? మామయ్య గారు ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కొడుస్తాను. మనం ఇవ్వక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు, నడవండి. అమ్మా చంద్రముఖి, అమ్మా జ్యోతిక, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. ప్రోగోల్ పోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్, నడుస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అయ్యగారు మీరు కూడా తోడు రావచ్చు కదా. తమ్ముడు గారు మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ గా తోడు రావడానికి. ఎండి మంచి కీర్తన పాడండి, బాగుండదు? ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి, ఏం కాలేదు కదా? ఏం కాలేదు. అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈ రోజు మన ఇంట్లో దీపావళి కాంతులు విరజమ్మబోతున్నాయి, మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. నిజమా? నిజంగానే, మీ మీద ఒట్టు మామయ్య గారు. ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా, నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావా మణి, నేను ఈ లోకాన్ని చూడబోతున్నా, నిన్ను చూడబోతున్నా. మణి విన్నావా, నేను ఈ లోకాన్ని చూడబోతున్నా. విన్నావులే, మాకేమైనా చెవుడా? నార్మయ్య రా తమ్ముడు, వెళ్దాంరా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపెట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు, అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో, వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా? నో నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ సార్, స్వీట్ సార్. థ్యాంక్ యూ. స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ, నువ్వు షాక్ లో ఉన్నావు కదూ, నీ షాక్ కు ఈ మైసూర్ పాక్. ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ, నీ కళ్ళు కనపడవు కదూ. ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించాను. బాబా, ఈ పొట్టు బాబు ఎవడో ఊపుకుంటూ వచ్చేస్తున్నాడా? రండి బాబా, దయచేయి. మీరే బాలబాబా గారు. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జయ్, సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? లండన్ డాక్టర్కి ఇచ్చి పెడదాం. వదిన గారు, మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం, మీరు భక్తులై ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా,
అవి అల్లం వెల్లుల్లి ముద్దలని మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామి వారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. వైద్యం తప్పదు నాయన. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టేసి కూడా దోలు చెప్తే ఉన్న కాళ్ళు కూడా దొబ్బిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. మేడం కళ్ళు వచ్చినాయి, నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది, వదిన కూడా అందంగా ఉంది. మణి నా మణి. సిరి, ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం. చెప్పండి. చూసావా, ఆ పాతిక లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీసాను. వారి నా వెర్రి సింగిల్ కిడ్నీ ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై నడ్డంలు పోదా. ఒరే పిచ్చిన ఘూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్.